పాపం ఈ జంపింగ్ నేతను పలకరించేవారే లేరట. రాజకీయ నాయకుల జాతకాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కేవలం 2 సంవత్సరాల మంత్రి పదవి కోసం పార్టీ మారిన అనంతపురం జిల్లా కదిరి అప్పటి ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు మైనారిటీ నేత అత్తర్ చాంద్ బాషా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కానరాక తీవ్రంగా మదనపడుతున్నారట. తాను ఏ ఉద్దేశంతో అయితే పార్టీ మారారో ఆ ఉద్దేశం నెరవేరకపోగా రాజకీయంగా ఇప్పుడు ఆయన సంధికాలాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఎంతో ఇష్టంగా 2014లో అత్తర్ చాంద్ బాషాకు ఇక్కడ కదిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచేందుకు అందరినీ ఒకే తాటిపై నడిపించారు. పులివెందులకు సరిహద్దు నియోజకవర్గమైన కదిరిలో వైసీపీ జెండా ఎగిరేందుకు జగన్ అన్నీ తానే వ్యవహరించడంతో పాటు చాంద్ బాషాకు ఆర్థిక సాయం కూడా చేసి మరీ గెలిపించారన్న టాక్ ఉంది. నిజానికి అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ తనదైన వ్యూహంతో ఇక్కడ మళ్లీ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన వ్యూహాలను చిత్తు చేసేలా జగన్ ప్రచారం చేసి అత్తర్ చాంద్ బాషాను తొలి ప్రయత్నంలోనే గెలిపించుకున్నారు. అయితే అధికారంలోకి వస్తుందని అనుకున్న వైసీపీ 2014లో ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినప్పటికీ 2 ఏళ్ల పాటు పార్టీలోనే కొనసాగిన బాషా తర్వాత టీడీపీ ప్రలోభాలకు లోనై తనకు టికెట్ ఇచ్చిన జగన్కు హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే 2017 చివరిలో ఆయన పార్టీ మారి చంద్రబాబుకు జై కొట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుచుకున్న సీట్లలో మైనారిటీ ఎమ్మెల్యే లేకపోవడం, దీంతో మైనారిటీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఈ శాఖకు మంత్రిని చేస్తామంటూ బాషాకు ఆశ చూపించారు. అప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు కందికుంటతో తీవ్రంగా విభేదిస్తున్నప్పటికీ బాషాకు చంద్రబాబు గేలం వేసి మరీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో తనకు పదవి వస్తుందనే ఆశతో ఆయన పార్టీ మారిపోయారు. నిజానికి జగన్కు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న బాషా ఇలా పార్టీ మారిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ పరిణామ క్రమంలో ఆయనకు చంద్రబాబు ఎలాంటి పదవిని ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికలకు 4 మాసాల ముందు నామినేటెడ్ పదవిని కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు కదిరి టికెట్ను కూడా బాషాకు కాకుండా తన పార్టీ నేత కందికుంటకే కేటాయించారు. ఇక ఇదే సమయంలో ఇద్దరూ కలిసి నడుచుకోవాలని సూచించారు. దీంతో అప్పటికే రెంటికి చెడ్డ రేవడిలా బాషా పరిస్థితి మారిపోయింది. ఇక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, కదిరిలో మరోసారి వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం, తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని తను వదిలించుకోవడం, నమ్మి పార్టీ మారినా టీడీపీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు భాష పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పైగా కందికుంట నుంచి నిత్యం ఆయన అవమానాలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఏ ఒక్కరూ పలకరించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి తిరిగి చేరిపోవాలని, జగన్కు జయ కొట్టాలని ఆయన భావిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ను కలిసేందుకు కానీ ఆయనకు తన మనసులో మాట చెప్పుకునేందుకు కానీ అవకాశం లేకపోవడంతో చాంద్ భాషలో కలవరం పెరిగిపోతుండడం గమనార్హం. దీనిని పరిశీలిస్తున్న స్థానికులు చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఏసడిస్తుండడం గమనార్హం.